బుధుడు విద్యను ధనాన్ని వ్యాపారాన్ని ఆరోగ్యాన్ని ప్రతి మనిషికి ప్రసాదిస్తాడు బుధుణ్ణి పూజిస్తే నైపుణ్యాన్ని వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు అలాగే ఉద్యోగస్తులకైతే కొత్త మెలకువలను నేర్పించగల సమర్థుడు బుధుడు బుధవారం పూట బుధుణ్ణి పూజిస్తే ఎన్నో లాభాలున్నాయి అవెలాగో ఈరోజు తెలుసుకుందాం బుధవారం పూట ఉప్పులేని ఆహారం తీసుకుని ఉపవాసముండి ఇరవై ఒకటి లేదా నలభై వారాల పాటు బుధుణ్ణి పూజించిన వారికి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి బుధవారం పూట హల్వాను ఇతరులకు దానంగా ఇవ్వాలి యాలకులను బుధగ్రహానికి నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజున పచ్చరంగు దుస్తులను ధరించాలి ఇక చివరి వారం రోజున పండితులకు తీపి పదార్థాలను దానంగా ఇవ్వాలి అలాగే కేతువుని పూజిస్తే లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉండే ఆలోచనలొస్తాయి తీర్థయాత్రలకు వెళ్తారు ఇక శుక్రుణ్ణి పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు సంతాన ప్రాప్తి లభిస్తుంది నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు ఇతడిని పూజిస్తే బుద్ధిని వికసింపచేస్తాడు మనసు స్థిరపడుతుంది ధైర్యాన్ని ప్రసాదిస్తాడు కుజుణ్ణి ప్రార్థిస్తే మనస్తాపాలు తొలగిపోతాయి ప్రశాంతతనిస్తాడు నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని పెంచుతాడు శరీర కండరాల్లో ఏర్పడే రుగ్మతలను దూరం చేస్తాడు గురువును ఆరాధిస్తే వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు బృహస్పతిగా పిలువపడే ఆయన ప్రార్థిస్తే మెదడుని చురుగ్గా ఉంచుతాడు ఇక శని పూజిస్తే ఆయన జీవితంలో మనకెన్నో పాఠాలను నేర్పుతాడు అనుభవాన్ని నేర్పిస్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు సరైన మార్గాన్ని అనుసరించేలా చేస్తాడని జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తున్నారు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు